ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ జస్ట్ అస్ వీ సా వెరీ ఎమోషనల్ నందిని రెడ్డి, ఒక మంచి సినిమా డెఫినేషన్ ఏంటో నాకు తెలీదు, బట్ యాజ్ అ డైరెక్టర్ టు స్టిక్ టు యువర్ కాన్షియస్ అండ్ మేక్ ద ఫిల్మ్ దట్ యు రోట్ ఆన్ ద పేపర్ చాలా కష్టం. అండ్ ఈ సొసైటీలో టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఇస్ ఆల్సో హార్డ్, బట్ మోహన్ ఇస్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్, గుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో కంగ్రాచులేషన్స్ మోహన్. But no matter how nice he is, if he doesn't have cash as support, it's hard to make. So Ranjit Movies, I hope you make good films. Congratulations, Damu Garu. Cameraman Govind, nen Ashtachamma ayantho chesanu. Kalyani Malik, the music director, editor, art director. Also, Tara Master is here. I think she's looking more beautiful than me and Isha. No offense. Na career nen Tara Master to start chesanu, and she's very lucky. So Ashwin and Nisha, you have her blessings. Congratulations to the whole team. And Mohan, I'm also a part of this film, though I was not in it. And Srini, out of the 50 days, 26 are because of you. Thank you so much, everybody. Congratulations. Thank you. Krandantlo mottam producers gurinchi cheppalsina third cheppa sir. Naaku industry lo pani chesinappudu kontha mandi producers parichayam andi. ఎవరైనా కొత్త కథలు రాసుకున్నప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ని కల్పించు ప్రొడ్యూసర్ని కల్పించు అని అడుగుతుంటారు. నేను ఎవరిని కల్పించలేను, ఎందుకంటే కథలు విని చేసే ప్రొడ్యూసర్ ఎవరు లేరు. కాబట్టి ఓన్లీ వన్ ప్రొడ్యూసర్ ఎవరన్నా మంచి కథ చెప్తే నేను రికమెండ్ చేయగలిగింది అంటే ఆయన తీస్తారు అనే నమ్మకంతో, ఊరికే వాళ్ళ టైం వేస్ట్ వీళ్ళ టైం వేస్ట్ కాకుండా ఉన్న ప్రొడ్యూసర్ రంజిత్ మూవీస్ అండి. అండ్ ఈ సినిమా హిట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా దీని బిజినెస్ గురించి కానీ దీని మీద కోట్లు కట్టిద్దామని కానీ ఈ సినిమా తీసి వేరే బ్రాకెట్కి వెళ్ళిపోదామని కానీ మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు ఆలోచించలేదు. ఒక మంచి స్క్రిప్ట్ని దాన్నే నమ్మి కేవలం దానికి న్యాయం చేయడానికి ట్రై చేశారు. అండ్ దానికి ఈరోజు 50 డేస్ జరుపుకుంటుందో చాలా ఆనందంగా ఉంది. మా కథ నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం దామగారికి చెప్పే ముందర వేరే కథ ఒకటి చెప్పాను. యాక్చువల్లీ కొంచెం హాస్యరస భరితమైన కథ అది. నాకు తెలిసిన చాలా కొద్ది నిర్మాతలు అదొద్దు, ఇంకా కొంచెం సీరియస్ కథ కావాలని అడిగింది దామగారే. నేను కొంచెం ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అప్పుడు నేను గోల్కొండ హై స్కూల్ అని చాలా కష్టపడి తీసిన సినిమా అది. ఫిజికలీ ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ యాక్చువల్లీ మేకింగ్ దట్ ఫిల్మ్. కాబట్టి ఏదైనా లైట్ హార్టెడ్ ఫిల్మ్ చేద్దామనే టైంలో, లేదు దామగారు వేరే కథ ఏమైనా ఉంది చెప్తావా అంటే, నేను అప్పుడు చాలా పెద్దగా డెవలప్ చేయని ఒక ఐడియా అని చెప్పాను ఆయనకి. ఇలా ఉంటుందంటే చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేయదే చేద్దాము, ఎంత టైం పట్టినా పర్వాలేదు అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది అంతకుముందు ఆ తర్వాత ప్రయాణం. తర్వాత చాలా దామగారితో పరిచయంలో అంటే నాకు లక్కీగా ఇప్పటివరకు నిర్మాతలు అలాంటి వాళ్ళే దొరికారు. కానీ దామగారిలో ఒక ప్రత్యేకత ఏముందంటే, ఆయన మీకు స్క్రిప్ట్ ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అది అసలు ఫస్ట్ చదవగలగడం, కథని వినడము వేరు, ఒక స్క్రీన్ ప్లేని చదివి ఆ స్క్రీన్ ప్లే యొక్క గమనాన్ని అర్థం చేసుకోవడం వేరండి. ఆ రెండు వేరు వేరు స్కిల్స్. నేను కథ చాలా అందంగా చెప్పచ్చు మీకు చందమామ కథలాగా, కానీ దాని స్క్రీన్ ప్లేలో ఎలా మలచాలి, ఆ మలచింది నిర్మాత ఎలా అర్థం చేసుకుంటాడో, అర్థం చేసుకుని తెర మీద ఎలా ఉండాలని కోరుకుంటాడో, చూస్తాడా లేదా, ఆ చూడగలుగుతారా లేదా ఒక నిర్మాత అనేది చాలా వేరే రకమైన ప్రక్రియ అది, వేరే రకమైన టాలెంట్ అది జడ్జ్ చేయగలగడం. దాముగారికి అది పుష్కలంగా ఉంది. ఉండడమే కాకుండా కేవలం డబ్బు పెట్టడము అఫ్కోర్స్ చాలా ముఖ్యం, దానికి సంబంధించిన బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఏంటి, ఎలా తీయాలి, ఎక్కడ సాధక బాధకాలు ఉంటాయో అర్థం చేసుకోవడంతో పాటు అసలు ఈ కథకి మనం ఎంత న్యాయం చేకూర్చగలము అనేది ఆలోచించడం అనేది నిర్మాత బాధ్యత నా దృష్టిలో. అది ఆ బాధ్యతను పరిపూర్ణంగా నమ్మే వ్యక్తి దామగారు. కేవలం ఇప్పుడు ఏ కాంబినేషన్లు పెట్టేద్దాము, ఏ సినిమా తీసేద్దాము అలా కాకుండా ఈ కథ 24 గంటల ఆజాసలోనే ఉండే వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి నిర్మాత దొరికినప్పుడు దర్శకుడికి ఒక మిత్రుడు దొరికినట్టు ఉంటుంది. ఇప్పుడు నాకేమైనా అనుమానాలు ఉన్నా సంకోచాలు ఉన్నా కూడా నిరభ్యంతరంగా నేను వ్యక్తపరచగలిగేవాడిని దామగారి దగ్గర. ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అహంకారంకి తావు లేకుండా వ్యక్తపరిచే అవకాశం ఇస్తారు దామగారు. ఆయన యొక్క అభిప్రాయం నిర్మమాటంగా చెప్తారు, అట్ ద సేమ్ టైం ఎవరైనా నిర్మమాటంగా చెప్పిన అభిప్రాయాన్ని కూడా తీసుకోగలుగుతారు. సో దేర్ ఇస్ ఆల్వేస్ అ డెమోక్రాటిక్ ప్రాసెస్ ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. ఆ డెమోక్రాటిక్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆరోగ్యకరమైన అర్థవంతమైన సినిమాలు తీయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను భావిస్తాను. ఒక నిర్మాత యొక్క బాధ్యత కూడా ఏంటంటే కేవలం డబ్బు పెట్టడమే కాకుండా ఒక టాలెంట్ని నమ్మడము, టాలెంట్ని ఇన్వెస్ట్మెంట్ కింద భావించడం. కేవలం దర్శకుడు అనేవాడు ఒక తాపి మేస్త్రి కింద వాడడం కాకుండా దర్శకుడి యొక్క టాలెంట్ అనేది కూడా నేను పెట్టే డబ్బుతో పాటు నేను ఇన్వెస్ట్మెంట్ భాగము అని భావించగలిగిన నిర్మాత ఉన్నప్పుడు సినిమాలు అర్థవంతంగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను భావిస్తాను, నమ్ముతాను. అలాంటి నిర్మాత ఖచ్చితంగా దాము గారు ఈ స్టాండ్స్ ఆన్ టాప్.
So I want to thank and congratulate him, not just thank him. Gratitude is a cliche nowadays, but I have to congratulate him to come for coming forward and saying ee cinema cheddamu deenni namutha chivaraku ippudiki varaku kuda aina promotion lo danlo kuda bhagamga dani venakala nilabadi kevalam mana cinema teesamu ane taapatrinto promote cheyadam kaakunda manchi cinema teesamu naaku aa product meeda nammaka undi నేను నమ్మి దాన్ని ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పగలడానికి చాలా ధైర్యం ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. ఆ విధమైన నమ్మకం, ధైర్యం, కన్విక్షన్ చూపించినందుకు, ప్రత్యక్షంగా నాకు ఒక నిర్మాతతో ఆ విధమైన సాంగత్యం ఏర్పడినందుకు దామోదర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇంకా టీం అందరూ చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాలో. అండ్ అవన్నీ మామూలుగా అంటూ ఉంటామన్నా రాబట్టుకున్నారని రాబట్టుకోవడం ఉండదండి, ఇదేం జ్యూస్ కాదు పిండడానికి. బట్ బేసికలీ ఏంటంటే, వెన్ యూ వర్క్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఆలోచన ధోరణి, ఆలోచన విధానం ఎప్పుడైతే సారూప్యత ఉంటుందో వాళ్ళతో పని చేయించుకోవడం, వాళ్ళ పని చేయించుకోవడం కూడా చాలా తప్పు మాట, వాళ్ళతో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. అది ఇట్స్ అ టూ వే ప్రాసెస్ యాక్చువల్లీ. సో అది యాక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు. సో సినిమాటోగ్రాఫర్ విందా కానీ, లేకపోతే కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ కానీ, రవీందర్ ఆర్ట్ డైరెక్షన్ కానీ, మార్తాన్ వెంకటేష్ గారి ఎడిటింగ్ కానీ, రాజేష్ అండ్ భరత్ కాస్ట్, ఎవ్రీబడి అందరికీ వాళ్ళ కాపీలు ఇచ్చి వాళ్ళ స్క్రిప్టులు చదివి వాళ్ళ కాంట్రిబ్యూషన్తో ముందుకు వచ్చిన సినిమా ఇది. నేను ఎక్కడో కూర్చుని వాళ్ళందరి చేత రాబట్టుకున్నది ఏం లేదు, వాళ్ళే వాళ్ళు తీసుకురావాల్సింది. బ్రాట్ ఇట్ ఫార్వర్డ్ టు ద ఫోర్ గ్రౌండ్ ఇన్ టు ద ఫిల్మ్. మా ఇంట్లో నా పిల్లల్ని చూసినట్టుగా ఫీల్ అయినాను ఫస్ట్, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి కొన్ని తెలుసు కొన్ని తెలియవు. బట్ చాలా బాగా యాక్ట్ చేశారు అశ్విన్ అండ్ ఇషా, స్వాతి కూడా అలాగే. సీను గారి డైరెక్షన్లో నేను వర్క్ చేయబోతున్నాను నెక్స్ట్. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నేను చెప్పాలనుకున్నాను ఆ మాట, డైరెక్టర్ గారు అందరి దగ్గర ఏమేమి ఉందో రాబట్టుకుంటారని. అది అది తప్పనేది ఇప్పుడు ఇవాళ చాలా క్లియర్గా చెప్పారు. అందరూ కొంచెం ప్రిపరేషన్గానే వస్తారు. డైరెక్టర్ గారు ఏంటంటే చాయిస్ బాగుంది ఆయనది, చాలా మంచి సెలెక్షన్. ఎవరిని ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ని కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఆయన ఫ్రీడమ్ ఇస్తారు, ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఇలా కావాలి అని చాలా సింపుల్గా తేలిగ్గా చెప్తారు. భయంకరంగా అలా పులి వస్తుంది, దేనుగు వస్తుంది అలా చెప్పకుండా ఒక మంచి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి మాకు కూడా ఒక ధైర్యం వచ్చి ఆ కొత్తదనాన్ని, పాత వాళ్ళైనా కొత్తతనం చేయగలుగుతాం. ఎవరైనా కొంతమంది పాత వాళ్ళు కొత్త చేయరని అనుకుంటారు, దాన్ని బ్రేక్ చేసింది నా విషయంలో మోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తారా మాస్టర్ చాలా మంచి మాస్టర్, కానీ ఇప్పుడు ఉండే స్టైల్ చేయరు అనే ఒక మాట ఉంది, అది దాన్ని బ్రేక్ చేశారన్న. 2-3 times చేసి చూపిస్తూనే ఉన్నారు. అందుకని ఆయన షూటింగ్ ఉంటే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తాను నేను వర్క్ చేసేదానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. దామో గారు ఆయన టీనేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను నేను. బ్యానర్ రంజిత్ మూవీస్లో నేను అసిస్టెంట్గా తంగప్పన్ మాస్టర్ అండ్ హీరాలాల్ మాస్టర్ వాళ్ళతో అసిస్టెంట్గా ఉన్నప్పుడు దాము గారు జస్ట్ అప్పుడు వచ్చి నిలబడి అలా చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటా వస్తారు వెళ్ళిపోతున్నారు ఏం చెప్పారంటే, వన్ ఆర్ టూ వర్డ్స్ ఏదన్నా చెప్పేసి వెళ్తారు, ఎందుకు అలా చేశారు, అలా డెకరేషన్ చేసి ఉండొచ్చు కదా అనేది కరెక్ట్గా. ఆ చాయిస్ కూడా చాలా కరెక్ట్, ఆయన అప్పుడే అబ్జర్వ్ చేసేదాన్ని నేను. సో ఇప్పుడు కూడా అలాగే ఏదన్నా చెప్పాలన్నా కరెక్ట్గా ఇలా కావాలి మాకు అని చెప్పడం, చేయించుకోవడం అది చాలా కరెక్ట్గా ఉండింది. సో ఐఎమ్ వెరీ లక్కీ ఈ మూవీ మళ్ళీ వర్క్ చేసినందుకు అందరితో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ యాక్చువల్లీ అందరూ వచ్చినందుకు. అండ్ దామోదర్ గారికి, మోహన్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మోహన్ గారు నన్ను ఆడిషన్కి పిలిచినప్పుడే నేను అసలు సెలెక్ట్ అవ్వను అనుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఈవెన్ రిహార్సల్స్కి వచ్చినప్పుడు కూడా నన్ను మధ్యలో రిజెక్ట్ చేసేస్తారేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ. బట్ దామోదర్ గారిని నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా అంటే చాలా ఫస్ట్ దామోదర్ గారు చూడంగానే చాలా భయం వేసింది పర్సనాలిటీ వైజ్. ఆ తర్వాత చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అండ్ మాది ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు క్లైమాక్స్ అన్ని చేపించినప్పుడు నాకు తెలీదు నాది ఫస్ట్ 5 days చూసి తీసేస్తారని చెప్పి, నాకు తెలీదు యాక్చువల్లీ. తెలుసుంటే టెన్షన్తో సరిగ్గా చేసేదాన్ని కాదు, కానీ నాకు తెలియకపోవడమే మంచిదైంది. అండ్ నాకు ముందు మూవీస్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, కానీ లిటరల్లీ యాక్ట్ చేయలేదు నేను. కానీ నేను మోహన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఇచ్చారనమాట, అంటే మూవీలో ఒక స్క్రిప్ట్ ఇచ్చి చేయమని చెప్పారు. నేను అలానే నేను కొన్ని 3-4 మూవీస్కి వెళ్ళాను, కానీ నన్ను చాలామంది ఏంటంటే యాక్టివ్గా లేను, ఆడిషన్ అంటే యాక్టింగ్ రాదు అని అలా అనే అనుకున్నారు. అండ్ అదే నేను మోహన్ గారి దగ్గర నేను అదే చేశాను, బట్ హీ బిలీవ్డ్ మీ. థ్యాంక్ యూ మోహన్ గారు. అండ్ చాలామంది
నేను చేయలేను చేయలేను అని చాలామంది అనుకున్నారు, బట్ మోహన్ గారు నన్ను చాలా నమ్మారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈవెన్ దామోదర్ గారు కూడా. అండ్ దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి చాలా ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను, 50 డేస్, 100 డేస్, అప్పట్లో ఎక్కువ 100 డేస్ ఫంక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఈవెన్ 175 డేస్ ఫంక్షన్స్ కూడా చాలా అటెండ్ అయ్యాను. అప్పుడు నేను చాలామంది స్టార్స్కి నేను బొకేస్ ఇచ్చేవాడినండి. అండ్ ఈరోజు మా సినిమా 50 డేస్ ఫంక్షన్ నేను అటెండ్ అవుతూ ఉంటే నేను యాక్చువల్గా నమ్మలేకపోతున్నాను. ఇట్స్ లైక్ అ డ్రీమ్ అండి, సీరియస్గా నేను నమ్మలేకపోతున్నాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ అ హ్యూజ్ ఆనర్. ఇది నాకు చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్ యాక్చువల్లీ రిలీజ్ అవ్వకముందండి, నేను రష్ చూసిన తర్వాత, ఫైనల్ వర్జన్ చూసిన తర్వాత మోహన్ గారికి, మై డైరెక్టర్ మోహన్ గారికి నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఒకటే చెప్పానండి, ఐ డోంట్ నో బాక్స్ ఆఫీస్లో నేను ఐ కాంట్ బి అన్ ఆడియన్స్, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేదు. నేను ఐ సా ఇట్ యునో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఐమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. అంటే ఒక 100% వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందండి నాకు చూడగానే. సో బాక్స్ ఆఫీస్లో అది ఎంతవరకు జస్టిస్ చేస్తుందో లేదో అని నాకు తెలీదు మోహన్ గారు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ రియలీ రియలీ సాటిస్ఫైడ్, ఐమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని చెప్పానమాట. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఇట్ వాజ్ అ డబుల్ బోనస్, ఎందుకంటే నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ దీనికి జస్టిస్ చేశారు, సో దీన్ని సక్సెస్ చేశారు. సో నాకు డబుల్ బోనస్ వచ్చిందండి బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. సో ఈ సక్సెస్ వచ్చినందుకు చాలా కారణాలు ఉన్నాయండి. ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్, ఎవ్రీవన్ అండి, ప్రతి ఒక్కరు. దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా వర్క్ చేశారు. సో అందరికీ ఆల్ ద టెక్నీషియన్స్ థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రొడక్షన్ టీమ్, రంజిత్ మూవీస్ బ్యానర్, వాళ్ళు సీరియస్లీ నన్ను చాలా బాగా ప్యాంపర్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇన్ సచ్ బ్యానర్స్ అండి. అండ్ సో థ్యాంక్ యూ యూనో ద ప్రొడక్షన్ టీమ్ అండ్ దాము గారు ఎస్పెషలీ, హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన రూమ్లో ఆయన చాలా క్వైట్గా ఎక్కువ మాట్లాడలేదండి. అప్పుడు నాకు కొంచెం ఏమో భయం వేసింది అనమాట, ఈషా చెప్పినట్టు ఈవెన్ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్. బట్ 2-3 టైమ్స్ కలిసిన తర్వాత బాగా ఫ్రీ అయిపోయాం, వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ యూనో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ బీయింగ్ విత్ హిమ్. ప్లస్ ఏంటంటేనండి, నేను చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ఉంటారండి, బట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. అండ్ మన చాలా ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ దాము గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మోహన్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదండి.